రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల శ్రీ గండిరామన్న దత్తసాయి ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ అర్చక స్వాములు వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. గత ప్రభుత్వాల పాలనలో దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్చకులకు జీత భత్యాలు చెల్లిస్తోందని తెలిపారు. తెలంగాణకి తలమానికమై ఉంటుంది. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు సాయిబాబా కూడా మనము బాగా అభివృద్ధి చేయడము, ఈ పక్కనే ఉన్నటువంటి మన అందిగుండంలో కూడా మరి ఎన్నో మరి ఆలయాలు కావడం, అక్కడ దుర్గామాత ఆలయము ఇంకా కూడా ఆలయాల ప్రసిద్ధి చెందడం జరుగుతూ ఉంది. భక్తులు ఈ యొక్క గురువారం రోజున సాయిబాబా భక్తులు చాలా పెద్ద ఎత్తున కూడా దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు